గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు 27వ వార్డులో తెలుగుదేశం పార్టీకి గాలి వేస్తుంది. ప్రజలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదివారం టీడీపీ అభ్యర్థి ఇమ్మంది రమణ 27వ డివిజన్ లో శాంతిపురంలో ప్రచారం నిర్వహించారు. అపార్ట్మెంట్ లో ప్రజలు టీడీపీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలు ఆక్రమణలు దౌర్జన్యాలు అరికట్టాలంటే తప్పనిసరిగా టీడీపీని గెలిపించాలన్నారు. భూములు పరిరక్షించడం జరిగిందన్నారు. శాంతియుత వాతావరణం ఉండాలంటే చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీ పార్టీని గెలిపించాలని కోరారు. అభివృద్ధికి పెట్టింది పేరు టీడీపీ అని తెలిపారు. పేదల సంక్షేమం కోసం ఎప్పుడూ కోరుతూ ఉన్న టీడీపీని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ శ్రీ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు పరిపక్షంగా 25వ వార్డు నుంచి సైకిల్ గుర్తుపై పోటీ చేయించున్నాను. మరి గత 30 సంవత్సరాలుగా ఈ వార్డు పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుని ఉన్నాం. అలాగే ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో నేను ఎల్లప్పుడూ కూడా ముందుగా ఉంటాను. నేను రాజేంద్ర నగర్ అవసరం కానీ అలాగే రాజేంద్ర నగర్ పార్కు కబ్జా అయితే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం లేని, అలాగే రాజనగర్లో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిరక్షించడం కానీ, అలాగే శాంతిపురంలో ఉన్న గవర్నర్ అప్పుడు భూమి కోర్టు ఉత్తర్వులతో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే టైంలో ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రభుత్వం ప్రైవేట్కి కాదని చెప్పి మరలా వాళ్ళని వెనక్కి పంపించేది కోర్టు నుంచి ఆర్డర్ పొందడం కానీ అనేకమైన కార్యక్రమాలు ఈ వార్డులో చేసుకున్నాం. ప్రజాధనాన్ని ప్రజా భూమిని కూడా కాపాడడంలో నేను ముందున్నా. ఎప్పుడు కూడా నేను దుర్గా గణపతి ఆలయం 1992లో అది కట్టించిన తర్వాత దాని నుంచి మరింత ప్రజలకి దగ్గరయ్యి అది సేవా కార్యక్రమాలు ఇటు భక్తి కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజల మన్ననలు పొంది ఈరోజు ప్రస్తుత జీవీఎంసీ ఎన్నికల్లో ఈ వార్డు నుంచి పోటీ చేయడానికి ప్రజాభిమానంతో ముందుకెళ్తున్నా. అనేక గతంలో చేసిన కార్యక్రమాలని దృష్టిలో ఉంచుకుని వారు నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా కార్యక్రమాలు కానీ ప్రజా సేవ కానీ నేను ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తానని వారందరూ తెలియజేస్తాను.